వెలమ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నిక్కల నాయుడు బాబు శనివారం విశాఖకు వచ్చారు. విమానాశ్రయంలో ఆయనకు వెలమ సంఘాలు ఘన స్వాగతం పలికాయి. గాజువాక వెలమ సంఘం అధ్యక్షులు బొడ్డు నరసింహ పాత్రుడు కేబుల్ మూర్తి ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా వచ్చి చైర్మన్ కు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిక్కల నాయుడు బాబు మాట్లాడుతూ, గత పాలకులు బీసీలను ఓటు బ్యాంక్ గా వినియోగించుకున్నారు తప్ప ఎన్నడూ ప్రాధాన్యతను ఇవ్వలేదన్నారు. బీసీలు వెనుకబడిన వర్గాలు కాదు, బ్యాక్ బోన్ అంటూ గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, ఇది బీసీలంతా అయితే గర్వపడాల్సిన విషయం అన్నారు. చైర్మన్లు డైరెక్టర్లలో మహిళలకు పెద్దపీట వేశారని, బీసీ హృదయాల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. వెలమ సంక్షేమానికి తన వంతు పూర్తి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బొడ్డు నరసింహపాత్రుడు మాట్లాడుతూ, బీసీ సామాజిక వర్గానికి సముచిత న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా నిక్కల నాయుడు బాబు నియమించడం తమకు ఎంతో సంతోషం కలిగించిందని, వెలమ సామాజిక వర్గానికి పూర్తి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డు మార్గాన విమానాశ్రయం నుంచి ఎన్ఏడి కొత్త రోడ్డు వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో చొక్కాకుల వెంకట్రావు, మరిచెర్ల రామారావు నాయుడు, అల్లు శంకర్రావు, సిరికి శ్రీనివాసరావు, మరిచెర్ల గంగారావు, పరదేశి నాయుడు, డాక్టర్ ఎస్ అప్పల్ నాయుడు, డాక్టర్ ఎడ్ల రమణ, చొక్కాకుల రామకృష్ణ, డాక్టర్ ఎస్ నారాయణరావు, బండారు దేవుడు, కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విజయసాయిరెడ్డి గారికి, అలాగే ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులకి, ఎమ్మెల్యేలందరికీ కూడా నమస్సమంజలు తెలియజేసుకుంటున్నాను. మొన్న మాకు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలోనే 56 కార్పొరేషన్ చైర్మన్స్ని ప్రమాణ స్వీకారం చేసుకున్న సందర్భంగా ఈరోజు మొత్తం మా బీసీ బంధువులందరూ కూడా, ఏదైతే నాకు వెలమ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారో, ఎంతో మంది 12 మంది డైరెక్టర్లని వేరు వేరు ప్రాంతాల నుంచి ఉన్నా కానీ, అవి మేము గవర్నమెంట్ వారిని కోరేది ఏంటంటే, ఈ కార్పొరేషన్ చైర్మన్ ద్వారా కొప్పల వలమలకి న్యాయం జరిగేటట్లుగా మరిన్ని నిధులు, ఎందుకంటే ఎక్కువ జనాభా ఉన్నది ఈ మూడు జిల్లాల్లోనే ఎక్కువగా ఉంది కాబట్టి, ఎక్కువ నిధులు ఇచ్చి వెనకబడి ఉన్న మా ప్రాంత రైతులను అవనివ్వండి, లేదా విద్యార్థులను అవనివ్వండి, ఎంతోమంది వెనకబడి ఉన్నవారు వాళ్ళందరినీ కూడా అభివృద్ధి పదంలో తీసుకొచ్చేటట్లుగా ముఖ్యమంత్రి జగన్ గారు నిధులు కేటాయించాలని చెప్పేసి మా